సంవత్సరాలు ముందుదాన్ని నష్టపరిహారం వివరిస్తారు అంటున్నా. కంట్రాక్టర్ మీరిద్దరు కుమ్మక్కాయ పోయి మీ ఇష్టం వచ్చిన మీరు తీసుకుంటే పోతే మీరు చూసుకుంటూ ఉండాలి. ఆయన రైతులు నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం గత మూడేళ్లుగా కొనసాగుతుంది. అయితే మూడేళ్లుగా ఇదే నష్టం జరుగుతుంది మాకు. ఇది జరిగే నష్టం రైతులు జరిగే బాధ్యత మటుకు ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ సెకండ్ కాంట్రాక్టర్ భావించాల్సి చెప్తున్నాం. దీన్ని చిన్నప్పుడల్లా నీళ్లులోనే బాధపడుతున్నావు. ఎన్న పంటల్లో మురిగిపోయినాయి. నేను బొంగురు గ్రామ రైతు అండి, భాస్కర్ రెడ్డి. మా భార్య ఇక్కడ సర్పంచ్. ఇక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యము ఒకటి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒకటి. 2.5 సంవత్సరం నుంచి ఇది వర్క్ జరుగుతూనే ఉంది. కొద్ది రోజులు చేయడం, కొద్ది రోజులు బంద్ చేయడం, కొద్ది రోజులు చేయడం, కొద్ది రోజులు బంద్ చేయడం. ఈ రెయిన్ సీజన్ లో వాళ్ళు ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసిండ్రు. కింద గ్రావెల్ వేయడం వల్ల ఆ గ్రావెల్ హైట్ కావడము, చెక్ డ్యామ్ కింద ఉంది, గ్రావెల్ హైట్ అయిపోయింది, వాగుని క్లోజ్ చేసి సగం చేసి చిన్న వాల్స్ పెట్టిండ్రు. ఆ వాల్స్ పెట్టడం వల్ల మనకు వాటర్ కిందికి ఫ్లోయింగ్ జరగడం లేదు. జరగకుండా ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి మొత్తం పొలాల్లో నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్ళు ఆగిపోయి రైతులకు చాలా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని కాంట్రాక్టర్ భరాయిస్తాడా, గవర్నమెంట్ భరాయిస్తుందా, దీని నిర్లక్ష్యం ఎవరనేది తక్షణమే దీని మీద చర్య జరిపి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా గవర్నమెంట్ ఉంది. కాబురోళ్ళకు బంధువులకో ఫ్రెండ్స్ కో ఫోన్ చేసి అడిగిపోయే పరిస్థితి ఉంది. అంటే వాగొస్తుందా మేము పోవచ్చా, వాగొస్తుందా మేము పోవచ్చా, ప్రతిరోజు ఎవరో అడిగి దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని తొందరగా అయిపోగొట్టిచ్చేసి రోడ్డు మార్గాన్ని తొందరగా క్లియర్ చేసి రైతులకు జరిగే భారీ నష్టాన్ని గవర్నమెంట్ కు దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులకు ప్రతి ఎకరాకు 25,000 చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన మాకు ఈ నష్టం జరిగింది. కాబట్టి మాకు తొందరగా ఈ చర్య తీసుకుంటే మేము హ్యాపీగా సంతోషిస్తాం రైతులము. లేదంటే ఈ రోడ్డు మీదనే రైతులను కూర్చొని ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన. ఇది చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు ఇక్కడ. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు ఎక్కడన్నా బయటకు పోవాలంటే పొలాన్ని పోవాలంటే పోలేని పరిస్థితి. అవతల పొద్దున పొలాన్ని వేయటం రైతు సాయంత్రం తిరిగి లాంటి రాలేడు. అవతలనే ఆయంట్లో ఇంట్లో వంట వండించుకొని తినాలా. అవతల పొలాలు మావన్నీ యువతలకు రాలేడు. రాని పరిస్థితులు అవతలే ఉండాలి కదా. యువతలకు ఎట్లా వస్తాడు? మధ్యాహ్నం వాగొస్తే ఎట్లా వస్తాడు? మంచి రాత్రి అయినా అవతలు ఉండాల్సిందే. కాబట్టి దయచేసి చెప్తున్నా, దీనికి గవర్నమెంట్ త్వరితగతిన దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టుకుని ఇక్కడ పని చేయాలి వీళ్ళతో. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ టైం వస్తారో ఎప్పుడు వస్తారో దానికి అసలు నాకు, నేను సర్పంచ్ భర్తని, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కనపడడం నాకు కనపడనే లేదు. కాంట్రాక్టర్లకే వదిలిపెట్టిండ్రు. వాళ్ళే ఓనర్లు, వాళ్ళే కాంట్రాక్ట్, వాళ్ళే గవర్నమెంట్. డిపార్ట్మెంట్ వల్ల నిర్లక్ష్యము దీంట్లో 100% ఉంది. అది నేను మొక్కి చెప్తున్నా చూడండి. నమస్కారం. బ్రిడ్జ్ వల్ల మట్టి తీయడం వలన మట్టి అట్లా చెప్పినాం. అలా బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మట్టి తీయమన్నాం. ఇవాళ రేపు తీస్తామంటున్నాం, అలా తీయలేదు. దానివల్ల ఈ రోడ్ ఎక్కింది ఎదురుదండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణము గత మూడేళ్లుగా కొనసాగుతుంది. అయితే మూడేళ్లుగా ఇదే నష్టం జరుగుతుంది మాకు. దీనివల్ల మాకు ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మాకు ప్రతి సంవత్సరము నష్టం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం మరీ భారీగా మేము పత్తి భారీ నష్టపోతున్నాము.